విశాఖ జీవాడుగుల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వర్షాలు పడి రోడ్లు కొన్ని చోట్ల గుంతలు పడి ఉండగా దానిని పోలీస్ శాఖ గమనించి విశాఖపట్నం జిల్లా ఎస్పీ ఆదేశాల వరకు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా సుమారు 2 కిలోమీటర్ల వరకు స్వయంగా పోలీస్ సిబ్బంది మరియు యువకులు సహకారంతో ఈ రోజు గుంతలను పూడ్చి ప్రమాదాలు సంభవించకుండా సమాజాన్ని కాపాడడానికి పోలీస్ శాఖ ఎంతగానో కృషి చేసింది. ఇలాంటి మరిన్ని సోషల్ కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మొత్తంలో చేస్తామని సిఐ జిడి బాబు అన్నారు. సార్ ఇప్పుడు రైట్ అందరికీ నమస్కారం అండి. అందరు కూడా ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకి కారణంగా ఈ మాడుగుల హెడ్ క్వార్టర్లో గుంతలు పడి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారైనాయి. దీనివలన జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే నేర నివారణలో భాగంగా విశాఖపట్నం జిల్లా ఎస్పీ గారు కృష్ణారావు సార్ గారి ఆదేశాల మేరకు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మన పనులను మనమే చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు పోలీస్ శాఖ అలాగే మరి కొంతమంది సేవా దృక్పథం కల వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్లు గుర్తుపడినటువంటి గీమాడు హెడ్ క్వార్టర్లో మెయిన్ రోడ్లో గుర్తుపడి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వర్షం పడితే నల్లేని పరిస్థితి, టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వెళ్ళని పరిస్థితి, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని గమనించిన పోలీస్ శాఖ విశాఖపట్నం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్వచ్ఛందంగా యువకులందరూ వచ్చి అలాగే మరి ఇక మట్టిని కూడా స్పాన్సర్ చేసినటువంటి వెంకటేశ్వర గారు కాంట్రాక్టర్ గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేసుకుంటున్నాం. మరి ఈ మాడికి హెడ్ క్వార్టర్లో చాలా వరకు కూడా గుంతలు ఉన్నాయి. అవన్నీ కూడా మెయిన్ రోడ్డు ముందు ఈ రోజు చేసిన తర్వాత రిమైనింగ్ మిగతా వాటి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.